అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈరోజు వచ్చినటువంటి మిక్సిడ్ కలెక్షన్స్ అండి. అంటే ఒక 4 టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మన దగ్గర, అవి పెడుతున్నాము. ఇది వచ్చేటడికి మనకి ఫ్యాబ్రిక్ లెనిన్ వస్తుందండి. శారీ బార్డర్ వచ్చేటడికి మీకు అలా సీక్వెన్స్ బార్డర్, రెండు వైపులో కూడా సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుంది. వీటికి బ్లౌజెస్ ఇచ్చారు, కానీ బ్లౌజెస్ తీస్తే శారీస్ లెంత్ అనేవి మనకి సరిపోవండి. బ్లౌజెస్ కట్టె చెంగులో ఉంచేసుకుంటే శారీ అనేది మనకి కుచ్చిళ్ళు ఎక్కువగా వస్తాయి అన్నమాట. వీటి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి 250 రూపీస్ అండి, ఫుల్ శారీ అండి 250 రూపీస్. ఎక్కడ మీకు డ్యామేజ్ అనేది ఉండదు, ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా డిజైన్ అనేది వస్తుంది. మీకు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి, శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేటడికి మనకి పళ్ళు పాట్ అనమాట. పళ్ళు అంటూ సపరేట్ ఏం లేదండి, షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు, ఇది పళ్ళు పాట్. ఈ లెనిన్లో ఉన్న శారీస్ ఒక 5-6 శారీస్ ఉన్నాయండి, అవి ఒకసారి చూద్దాం. ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఉంటుందండి, మర్చిపోయాను, ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉండొచ్చు, చిన్న చిన్న అండి, స్మాల్ మిస్టేక్స్ ఎక్కడన్నా ఉండొచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేటడికి మనకి లెనిన్ అయితే వస్తుందండి, 250 రూపీస్ అండి, ఓన్లీ 250 మాత్రమే. ఇది వచ్చేటడికి మనకి నావీ బ్లూ అండి, నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది. ఈ శారీ కూడా ఒకసారి చూపిస్తాను నేను, ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది ఈ శారీకి. ఈ బ్లౌజ్ అనేది మనం కట్ చెంగులో ఉంచేసుకుంటే శారీ అనేది మనకి లెంత్ బాగా వస్తుంది. ఇది పళ్ళు పాట అండి, పళ్ళు ఈ విధంగా ఉంటుంది. కొన్ని మనకి 5.5 ఉన్నాయండి, కొన్ని వచ్చేటికి మీకు 6 వరకు కూడా ఉన్నాయి. కొన్ని శారీస్ 5.5, కొన్ని 6 వరకు ఉన్నాయి. అందుకే ముందుగా చెప్తున్నాం, బ్లౌజెస్ ఉంచేసుకుంటే మంచిదని. ఈ శారీ వచ్చేటికి మనకి కొంచెం సపోటా ఎల్లోకి దగ్గరగా ఉందండి కలర్ అనేది. బార్డర్ వచ్చేటప్పటికి మీకు సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట, ప్రతిదానికి బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఉందండి ఈ శారీస్కి. డిజైన్ వచ్చేటప్పటికి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. పళ్ళు అనేది ఈ శారీకి ఏమి రాలేదండి, పళ్ళు రాలేదు. ఈ శారీ కొంచెం మనకి లైట్గా పర్పుల్ షేడ్ అయితే వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా డాట్స్ డిజైనే వస్తుంది. బార్డర్ వచ్చేటడికి మీకు సీక్వెన్స్ బార్డర్ అనమాట. ఇది బ్లౌజ్ అండి, ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇది ఇచ్చారు. ఇది పళ్ళు పాట అనమాట, పళ్ళు వచ్చేటడికి ఇలా వచ్చింది, పళ్ళు కొంచెం కట్ అయి వచ్చింది. ఓకేనా, ఇది మెరూన్ రెడ్ అండి శారీ వచ్చేటడికి మనకి మెరూన్. ఇందాక మనం బ్లూ చూసాం కదా, సేమ్ అదే టైప్ అండి, డిజైను అంతా కూడా మనకు అలానే ఉంటుంది. ఇది పళ్ళు పాట అనమాట ఈ శారీకి. నెక్స్ట్ శారీ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. ఇది బ్లౌజ్, బ్లౌజ్ అనేది కట్టు చెంగులో ఉంచేసుకుంటే మనకి శారీ లెంత్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ అనమాట. కలర్ వచ్చేటడికి మీకు డార్క్ గ్రీన్ కలర్, ఈ శారీ కలర్ వచ్చేటడికి మనకి డార్క్ గ్రీన్. మొత్తం ఆ శారీ అంతా కూడా మనకి ఇలా లతల్లా కనిపిస్తుంది, అక్కడక్కడ కూడా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు. ఇది పళ్ళు కట్ అయ్యిందండి, పళ్ళు లేదు, అందువల్ల మనం బ్లౌజ్ అనేది ఉంచేసుకుంటే శారీ లెంత్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది బ్లౌజ్ అండి. ఇంకొక కలర్ ఉంది ఇందులో, ఇది చిన్న స్మాల్ డిజైన్ అండి, స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ శారీ, అది బ్లౌజ్. ఇది మొత్తం శారీకి పళ్ళు అండి ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా శారీ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వరకు నేను చూపించిన అన్ని కూడా లెనిన్స్ అండి, లెనిన్ అనమాట. ఇవన్నీ 250 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి కోటా బ్రాసో అండి, కాటనే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి సిల్క్లా ఏమి ఉండదు, ఫ్యాబ్రిక్ బాగానే ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. ఇది పళ్ళు పాట అనమాట. ఈ శారీకి మనకి బ్లౌజ్ అనేది ఉండదు. ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి 300 అండి, ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది మనకి 300. ఓన్లీ మనకి పళ్ళు మిక్సిడ్ కలెక్షన్స్ అండి, ఇవన్నీ కూడా మనకి మిక్సింగ్లో వచ్చాయి, అందుకని ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి. ఈ శారీకి బ్లౌజ్ కూడా ఉందండి, ఒక్కొక్క శారీకి బ్లౌజ్ ఉంటుంది. అదేంటంటే మనకి లెంత్ సరిపోతే కట్టు చెంగులో ఉంచుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ అంతా కూడా శారీ ఈ విధంగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు కాస్త ఫాస్ట్గా బుక్ చేసుకోండి, పేమెంట్ అనేది కాస్త ఫాస్ట్గా వేయండి. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మనకి సేమ్ అదే అలానే ఉంది. సేమ్ అండి, 2 శారీస్ ఉన్నాయండి, 2 సేమ్ శారీస్ మనకి 2 శారీస్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాస్త ఫాస్ట్గా అయితే తీసుకోండి. నెక్స్ట్ శారీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ తీసుకునే ఉంటారండి, ఇవి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇది పళ్ళు పాట అండి ఈ శారీకి, ఇది పళ్ళు అనమాట. ఇవన్నీ మేము ఓపెన్ కూడా చేయలేదు, దీనికి బ్లౌజ్ అనేది రాలేదండి. ఇక్కడ వరకు నేను చూపించినవన్నీ కూడా కోటా బ్రాసో అండి, ఇవన్నీ 300. ఈ శారీ వచ్చేటప్పటికి మనకి కాస్త ఫ్యాన్సీ పట్టు స్టైల్లో అయితే ఉంటుందండి. బార్డర్ వచ్చేటప్పటికి చాలా రఫ్గా ఉంటుంది,
బార్డర్ అనేది మనకి ఏంటంటేనండి, అది జిగ్జాగ్ చేయించేసుకోవాలి, లేదంటే కొంచెం రఫ్ అనేది వస్తుంది. శారీ కూడా డిజైన్ అనేది వెరైటీ అండి. ఏంటంటే శారీ అంతా కూడా వీవింగే వస్తుంది, ఇదంతా జరీ వీవింగ్ అండి. ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు. ఒకసారి చూసినట్లయితే మీరు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా అలానే వస్తుంది. తర్వాత దానికి కొంచెం పైకి వస్తే ఇలా ట్రీస్ వస్తాయి. తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ మళ్ళీ ప్లెయిన్ వస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ పై వైపు మనకి ఇలా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉందండి, అండ్ పళ్ళు కూడా ఉంది. శారీ ఒకసారి నేను చూపిస్తాను, ఆల్ ఓవర్ కూడా మీకు చూపించిన డిజైన్ ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది, కట్టు చెంగండి అది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. చక్కగా గోర్లకు చేయించుకుంటే మనకి శారీకి బాగా యూజ్ అవుతుందండి. లేదంటే పిల్లలకు కూడా మనం లంగా జాకెట్లు కూడా కుట్టించవచ్చు. ఇది పళ్ళు పాట అనమాట, మిస్టేక్ అనేది ఏమీ లేదు. శారీకి ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 500 అండి, ఓన్లీ 500. కలర్ వచ్చేటప్పటికి మీకు మిర్చి రెడ్ కలర్ వస్తుంది. మీరు ఒకసారి శారీ చూసుకున్నట్లయితే డిజైన్ ఆల్ ఓవర్ కూడా ఇలానే వస్తుంది. ఓకేనా, మీరు